శ్రీరామదూతం శిరసానమామి రచన కె గోపాల్ గారు రామాయణం అన్న మాట వినగానే రాముడు పేరు తర్వాత గుర్తుకొచ్చేది హనుమంతుని పేరు రామకథలో హనుమంతుడు అంతగా ఎందుకు ఇమిడిపోయాడు మారుతికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఏపాటివి దశరథ తనయుడికి ఎందరో భక్తులుండగా ఆంజనేయుడి మాత్రమే ఆయన పరమభక్తుడని ఎందుకు భావించాడు అని ఇలా ప్రశ్నించుకుంటూ వెళితే చక్కని సమాధానాలు దొరుకుతాయి వాయుదేవుడి అనుగ్రహం వల్ల అంజనకు పుట్టినవాడు కనుక మారుతిని ఆంజనేయుడని పిలుస్తారు చిన్నతనంలో ఉదయిస్తున్న సూర్యుడిని చూసి పండుగ భావించి గగనసీమలోకి ఈరి సూర్యుడిని మింగబోతూ ఉండగా ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఆంజనేయుడి వైపుకు విసురుతాడు ఆ వజ్రాయుధం అతని దవడలకు తగలటంతో కింద పడతాడు మారుతి నాటి నుంచి ఆయన్ని హనుమంతుల్ని పిలుస్తారు తన తనయుడు స్పృహ తప్పి పడిపోవటంతో వాయుదేవుడు కోపించి గాలిని స్తంభింపజేస్తాడు దేవతలంతా బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు అంతా కలిసి తప్పిన ఆంజనేయుడి దగ్గరికి వస్తారు అప్పుడు బ్రహ్మ తన శక్తితో హనుమకు తెలివి తెప్పిస్తాడు భవిష్యత్తులో ఇతని వల్ల ఒక దైవ కార్యం నెరవేరబోతోంది కనుక మీరందరూ ఇతనికి వరాలు ఇవ్వవలసింది అని ఆదేశిస్తాడు బ్రహ్మ ఆదేశానుసారం దేవతలందరూ ఎనలేని వరాలనిస్తారు ఇతను చిరంజీవిగా వర్ధిల్లుతాడని బ్రహ్మ దివ్య వరాన్ని ఇస్తాడు అంజనాదేవి వాయుదేవుల ఆనందానికి అవధులుండవు మునుల దగ్గర విద్య అభ్యసిస్తున్న సమయంలో హనుమంతుడు తన అల్లరి చేష్టలతో ఆశ్రమ వాతావరణాన్ని గందరగోళం చేస్తూ ఉండేవాడు వరాలతో బలవంతుడైన మారుతిని మునులు నీ బలం నీకు గుర్తుకు రాదని శపిస్తారు ఇతని వల్ల దైవ కార్యం నెరవేరల్స నెరవేరవలసి ఉంది అని ఆలోచించి ఎవరైనా నీ శక్తిని గుర్తు చేస్తే తిరిగి నీ బలం నీకు గుర్తుకొస్తుందని శాప విమోచనమయ్యే మార్గం కూడా చెప్తారు కొంతకాలం అయ్యాక హనుమంతుడు సుగ్రీవునకు మంత్రి అవుతాడు రావణుడు సీతను అపహరించుకుని పోయాక రామలక్ష్మణులు ఇద్దరూ సీత కోసం అడవులన్నీ తిరుగుతూ పంపా సరోవర తీరాన్ని దాటి ఋష్యమూక పర్వత పరిసర పరిసరాల దగ్గరికి వెళ్తారు ఆ పర్వతం మీద ఉన్న సుగ్రీవుడు అల్లంత దూరంలో వారిని చూసి భయపడి వారి కంట పడకుండా కొండ వెనక్కి పారిపోతాడు సుగ్రీవుడిని అనుసరించి మంత్రులు కూడా అతను వెనకాలే పరిగెడతారు అప్పుడు బుద్ధిశాలి అయిన హనుమంతుడు అతనితో ఇప్పటికే మనం ఎంతో దూరం వచ్చేసాం ఇప్పుడు వాలీకి భయపడవలసిన అవసరం లేదు రాజు అయిన వాడబడు చెంచల మనస్తత్వంతో ఉండకూడదు స్థిరత్వమైన బుద్ధితో అనుచరుల చేత అన్ని పనులు చేయించుకోవాలి అని వినయంతో అంటాడు రాజు అసహాయ స్థితిలో ఉన్నప్పుడు మంత్రి అయిన వారు ధైర్యం చెప్పాలి అప్పుడే అతను సరైన మంత్రి అవుతాడు మంత్రిగా తన బాధ్యత ఏమిటో తెలిసినవాడు హనుమంతుడు చివరికి సుగ్రీవుడు వాళ్ళెవరో ఇక్కడికి ఎందుకు వచ్చారో కనుక్కొని రమ్మంటాడు మారుతిని అప్పుడు ఆంజనేయుడు బ్రహ్మచారి రూపంలో రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి ఇలా సంభాషిస్తాడు ఓ సుందర స్వరూపులారా మీరెవరు మీ రాకతో ఈ పవిత్ర పంపా జలాలు మరింత పవిత్రాలయ్యాయి నారచీరలు ధరించి మునీశ్వరులా ఉన్న మీ ధైర్య బల పరాక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సర్వశత్రువులను సంహరించగల సామర్థ్యం మీలో కనిపిస్తోంది త్రిమూర్తులలో మీరెవ్వరు లేక మీరిద్దరూ నరనారాయణుల మీరు ఈ జగత్తుకు మూలకారకుల భూలోకంలో తిరగడానికి వచ్చిన సూర్యచంద్రులా ఈ భూమండలాన్ని శాసించగలిగిన మీరు ఈ అరణ్యాల్లో తిరగవలసిన అవసరం ఏమిటి మహాశక్తివంతమైన మీ బాణాలు భయంకర రాక్షసులను నేలకూలుస్తాయి మీరెవరో చెప్పటానికి సందేహిస్తున్నారు అని అంటూ తన గురించి పరిచయం చేసుకుంటాడు ఈ ప్రాంతంలో సుగ్రీవుడనే వానర రాజు ఉన్నాడు అతను సత్యధర్మపరుడు ఆ సుగ్రీవుణ్ణి అతని అన్న వాలి అన్యాయంగా రాజ్యభ్రష్టు చేశాడు నేను సుగ్రీవుని మంత్రిని అతను మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాడు అని వినయంగా చెప్తారు ఎవరినైనా కొత్త వారిని పరిచయం చేసుకోవాలనుకుంటున్నప్పుడు ముందుగా వారి గుణగణాలను ప్రశంసించి ఆ తర్వాత తమ గురించి చెప్పుకోవాలి ఆ సంభాషణ కూడా అతి క్లుప్తంగా సంక్లిష్ట సుందరంగా ఉండాలని హనుమంతుని సంభాషణ ద్వారా మనకు తెలుస్తోంది అప్పుడు రాముడు లక్ష్మణ ఈ బ్రహ్మచారి ఎంత చక్కగా మాట్లాడాడు ఇతడు శబ్దశాస్త్రాన్ని బాగా అధ్యయనం చేశాడంటే సందేహం లేదు ఇంతగా మాట్లాడినా ఇతని సంభాషణలో ఒక్క దోషం కూడా లేదు ఇతను ఇతడు సమస్త వేదాలను అధ్యయనం చేశాడు ఇటువంటి బుద్ధిశాలిని మంత్రిగా పొందిన ప్రభువు సాధించలేనిది ఏదీ లేదు అంటాడు హనుమంతుడు రామలక్ష్మణులను సుగ్రీవుని దగ్గరికి తీసుకువెళ్ళి అగ్ని సాక్షిగా శ్రీరామ సుగ్రీవులకు మైత్రిని కలగజేస్తాడు సుగ్రీవుడు సీతాన్వేషణకై అన్వేషణకై వానరులను ఒక్కొక్క దిక్కుకి పంపుతాడు ఇక శక్తి సామర్థ్యాలు బుద్ధిబలం కార్యనిర్వహణ దక్షత దూతకు ఉండవలసిన ఇన్ని లక్షణాలు పుష్కలంగా ఉన్నవాడు ఆంజనేయ ఆంజనేయుడే అని తెలిసిన సుగ్రీవుడు నీవు వాయనందునడివి నీ వేగానికి తిరుగులేదు భూమి గాని ఆకాశంలో గాని స్వర్గంలో గానీ నీటిలో గానీ ఎక్కడా నీకు ఇబ్బంది ఉండదు సీతాదేవిని చూసి రాగలవన్న నమ్మకం నాకుంది ఎందుకంటే నువ్వు వాయునందనుడివి సుగ్రీవునకు హనుమంతుని శక్తి మీద ఇంత నమ్మకం ఉంది కాబట్టి అతన్ని మంత్రిగా చేసుకున్నాడు ప్రభుకి తన శక్తియుక్తుల మీద నమ్మకం ఉంది కాబట్టే హనుమంతుడు అతని కొలువులో మంత్రిగా ఉన్నాడు సుగ్రీవుడు హనుమంతుణ్ణి ప్రశంసిస్తూ ఉంటే రాముడు భరితుడయ్యాడు తన కార్యం నెరవేరినట్టే అని భావించాడు తన అంగుళీయకాన్ని హనుమంతునికి ఇస్తూ వానరోత్తమ సీతాదేవి కనపడగాని అంగుళీ ఇయక ఈ అంగుళీయకాన్ని చూపించు నిన్ను నేను పంపించినట్లు సీత భావిస్తుంది నీ వల్లనే ఈ పని నెరవేరుతుందని నా నమ్మకం అంటాడు ఇక శతయోజన విస్తీర్ణమైన సముద్రానికి అవతలి తీరాన లంకలో రావణుడు అశోక వనంలో వనరులో సీతను ఇచ్చాడని తెలుసుకుని అంగదుడు జాంబవంతుడు హనుమంతుడు మిగిలిన వానరులందరూ ఆ సముద్ర తీరం దగ్గరికి వెళ్తారు సాగరాన్ని దాటటానికే తమ తమ శక్తి సామర్థ్యాలను వివరిస్తారు అయితే హనుమంతుడు మాట్లాడకపోయేసరికి జాంబవంతుడు బాల్యంలో దేవతలు అతనికి ఇచ్చిన వరాలను గురించి చెప్పి అతని బలాన్ని గుర్తుకు తెస్తాడు ఆంజనేయునిలా ఇతనికి ఎంత శక్తి ఉందో తెలియదని ఇప్పటికీ కొందరు అంటారు వెంటనే హనుమంతుడు తన శరీరాన్ని పర్వతంలా పెంచుతాడు మహేంద్ర గారి పర్వతం ఎక్కి వానరులతో ఇలా అంటాడు వానరులారా శ్రీరాముడు వదిలిన బాణంతో సమంగా ఆకాశంలో నేను ఎగురుతుంటే నన్ను మీరు చూస్తారు నేను సీతమ్మను చూస్తాను అంటూ ఆకాశంలోకి ఎగురుతాడు హనుమంతుడు లంకా నగరంలోకి ప్రవేశించి ముఖద్వారం పైన సూక్ష్మ రూపంతో నిలబడి ఉంటాడు రాత్రి వేళ కోటలోకి ప్రవేశిస్తున్నప్పుడు లంకిణి ఆయన్ని అడ్డుకుంటుంది హనుమ ఆ లంకిణిని తన ముష్టిఘాతాలతో ఎదుర్కొంటాడు ఆ తర్వాత రాక్షసుల గృహాల్లోకి వెళ్తాడు అక్కడ ఉన్న రాక్షసులను చూస్తాడు రావణాసురుడి మందిరంలోకి వెళ్ళి నిద్రపోతున్న అతన్ని చూస్తాడు అక్కడే నిద్రపోతున్న మండోదరిని చూసి సీత అనుకుని ఆనందంతో ఎగురుతాడు దూకుతాడు ఆ క్షణంలో కపిచేష్టలను ప్రదర్శిస్తాడు అప్పుడు మహాపతివ్రత అయినటువంటి సీతాదేవి పట్టె పానుపుపై ఎలా నిద్రిస్తుంది అనుకుంటాడు సీతమ్మ కనపడేంతవరకు లంకను విడిచి వెళ్ళకూడదని నిర్ణయించుకుంటాడు కార్యసాధకులు అంటే హనుమంతుని లాగే ఉండాలి ఇక అప్పటి వరకు చూడని అశోకవనంలోకి ప్రవేశించి ఆ వన సౌందర్యాన్ని చూసి మురిసిపోతాడు హనుమ అక్కడ సింసుప వృక్షం కింద శుక్లపక్ష ప్రారంభ వేళ చంద్రరేఖలాగా దీనవదనంతో ఉన్న సీతను చూసి ఆ చెట్టుపైన కూర్చుని రామకథను గానం చేస్తాడు అది విని ఆశ్చర్యపోతుంది సీత ఆ గానం చేసిన మహనీయుణ్ణి చూడాలి అనుకుంటుంది ఆ తల్లి వెంటనే హనుమంతుడు సీతాదేవి దగ్గరికి వచ్చి తల్లి నేను శ్రీరామచంద్రుని దూతను ఆయన మీకు గుర్తుగా ఇమ్మన్నాడని ఇస్తాడు ఆ అంగుళీయకాన్ని చూసి సీత రామచంద్రుని చూసినట్టే ఆనందిస్తుంది నా భుజాలమేదించుకుని రాముడి దగ్గరికి తీసుకువెళ్తానంటాడు సీతతో హనుమంతుని ధైర్య సాహసాలు తెలిసిన అందుకు అంగీకరించదు సీత రాముడు వచ్చి తీసుకెళ్లాల్సిందే అంటుంది రాముడి పరాక్రమం రావణుడికి తెలియాలి అన్నది ఇక్కడ సీత ఉద్దేశం రావణుణ్ణి చూడాలి అతడికి శ్రీరాముని గురించి ఆయన సాక్షాత్ భగవత్ స్వరూపుడని తెలియాలి అనుకుని ఆ వనాన్ని నాశనం చేస్తాడు మేఘనాథుడి బ్రహ్మాస్త్ర ప్రభావానికి కట్టుబడి రావణుడి సన్నిధికి వెళ్ళి సీతను రాముడికి అప్పజెప్తే నిన్ను క్షమిస్తానడని అంటాడు అయినా రావణుడు హనుమ మాటలు వెనక తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపిస్తాడు మారుతి లంకా దహనం చేసి తిరిగి మహేంద్రగిరి దగ్గరికి వస్తాడు అందరూ కలిసి సుగ్రీవుడి దగ్గరికి వెళ్తారు హనుమ రామునితో చూశాను సీతను అని ఆ తల్లి ఇచ్చిన చూడ మణినిస్తాడు సీత వియోగాన్ని తట్టుకోలేని శ్రీరాముడికి సీతమ్మను చూశానని చెప్పి ఆయనని ఆనందపరుస్తాడు ఇలా రామ కార్యాన్ని సాధించటంలో కృతకృత్యుడయ్యాడు కనుకనే ఆంజనేయుడు శ్రీరామచంద్రుడికి ఇష్టమైనటువంటి భక్తుడయ్యాడు ఇదండి రామదూతం శిరసానమామి ఆయన చేయనటువంటి కార్యం లేదు ఆయన ఒకసారి మనం స్మరించుకుందాం స్మరించుకుందాం అనే ప్రక్రియలో ఈ కథను చదవడం జరిగింది థ్యాంక్ వెరీ మచ్ ధన్యవాదాలు